మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ సదస్సులో మంత్రి పుల్లారావు పాల్గొన్నారు. చంద్రబాబు లోకేష్లపై పవన్ చేసిన కామెంట్స్ అన్ని పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తముందని పుల్లారావు ఆరోపించారు. 4 సంవత్సరాలుగా మాతో ఉన్న పవన్ కి అవినీతి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. లోకేష్ బాబు గారు ఈరోజు లోకేష్ బాబు గారి మీద కావాలని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సమావేశం కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, లేకపోతే ఆవిర్భావ సభ కావచ్చు, కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని తిట్టడానికే ఈ యొక్క ఆవిర్భావ సభ ఏర్పాటు చేసినట్టు కనపడుతూ ఉంది. దీనికి స్క్రిప్ట్ కూడా క్లియర్గా ఉంది. 5 నిమిషాలు మాట్లాడి మళ్ళా స్క్రిప్ట్ చూసుకొని మళ్ళీ మాట్లాడి, అంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఎవరు తయారు చేసి పంపారు, ఎందుకంటే రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకోండి, రాత్రికి రాత్రి, ఎందుకంటే 4 ఏళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు ఆయన, ఎక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. 4 ఏళ్ళు రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులకు సపోర్ట్ చేసి రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకున్నారు.